Hello friends, welcome back. Iroj manam restaurant style kadai veg intlo ne easy ga ela tayar chesukochu chuddam. Idi roti naan chapathi lu ki chaala baaguntundi. Welcome to my channel Mind Ruchi. మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కడాయి వెజ్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా ఒక ఆనియన్ని ఒక క్యాప్సికమ్ని ఇలా చూపించిన విధంగా క్యూబ్స్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కడాయి మసాలా చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 టీ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. మంచి వాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకొని ఇది పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. దీన్ని కడాయి మసాలా అంటాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ క్యాప్సికమ్ క్యూబ్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులో కొంచెంగా సాల్ట్, కొంచెంగా కారం వేసుకొని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇది మరీ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదని కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. దీన్ని మనం లాస్ట్లో గ్రేవీ వేస్తాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ నూనె వేసుకొని 2 ఆనియన్స్ని పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము, అది వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెంగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్ త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఆనియన్స్ వేగుతున్నప్పుడు 10 జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ మసాలా మనం గ్రేవీ కోసం తయారు చేస్తున్నాం. అలాగే ఇందులో 2 టమాటాలు వేసుకొని మూత పెట్టి మగ్గించుకొని వీటిని మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకోండి. కడాయి వేజ్ చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని, బటర్ మరీ ఆయిల్ లాగా వేగక్కర్లేదండి, కొంచెం కరగంగానే అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆనియన్ టమాటా అండ్ జీడిపప్పు పేస్ట్, అది వేసుకొని కలుపుకుందాం. మనం ఆనియన్ టమాటాను ఆల్రెడీ కొంచెం మగ్గించుకున్నాం కాబట్టి ఇందులో ఎక్కువ ఉడకక్కర్లేదు, ఇప్పుడు కొంచెంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో 1 చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపు. ఈ కడాయి వెజ్కి నేను ఈరోజు పొటాటో, బీన్స్, క్యారెట్, బటాని తీసుకున్నాను. మీకు ఇష్టం వచ్చినంత క్వాంటిటీ తీసుకోండి. ఏ వెజిటేబుల్ మీకు నచ్చితే అది ఎంత క్వాంటిటీ కావాలో మీకు తెలిసి చేసుకోండి. నేను అన్నీ ఒక్కొక్కటి తీసుకున్నాను. 1 క్యాప్సికమ్, 1 పొటాటో, 1 క్యారెట్, 3-4 బీన్స్, కొన్ని బటానీలు తీసుకున్నాను. మీకు ఇంకా కావాలంటే ఇందులో మష్రూమ్ వేసుకోవచ్చు, బేబీకార్న్ వేసుకోవచ్చు, పన్నీర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను పచ్చివే తీసుకున్నాను కాబట్టి కొంచెం మూత పెట్టుకొని 1 పావు గంట ఉడికించుకున్నాను. ఇప్పుడు 70% ఉడికింది అనుకున్నాక దానిలో రుచికి సరిపడా ఉప్పు, ముందుగా ప్రిపేర్ చేసుకున్న కడాయి మసాలా వేసుకొని బాగా కలుపుకొని 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఒకవేళ థిక్గా ఉంది అనుకుంటే మీరు 1/2 కప్ నీళ్ళు పోసుకోండి. చివరగా 1 టీ స్పూన్ కసూరి మెతి ఇలా చేతితోనే క్రష్ చేసుకొని వేసుకొని, ముందుగా మనం వేయించుకున్న ఆనియన్, క్యాప్సికమ్ క్యూబ్స్ ఉన్నాయి కదా, అవి లాస్ట్లో కలుపుకుంటే అవి క్రంచీ క్రంచీగా తగులుతూ ఉంటాయి, అలా ఉంటేనే బాగుంటుంది ఈ డిష్. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఏ మనకి రెస్టారెంట్ టేస్ట్ వస్తుందండి. ఇది రోటీ నాన్ చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఇది ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.